డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. దీంతో రెండంతస్తుల భవనము ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగే సమయంలో భవనంలో బాణసంచా కేంద్రంలో 150 కిలోల పేలుడు పటాసున్నట్టు సమాచారం. ప్రమాదం ధాటికి 4 వ్యక్తులు గాల్లో ఎగిరిపడ్డారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరన్నా డ్రైవర్ అదే కూర్చున్నాను.